నమస్తే అండి నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు రుకూస్ కిచెన్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి పండుగ పండుగ రోజున మనం చాలా రకరకాల స్వీట్లు చేస్తూ ఉంటాము ఇవాళ లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా లక్ష్మీ పూజ కోసమని స్పెషల్గా మిల్క్ బేసన్ బర్ఫీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మిల్క్ బేసన్ బర్ఫీకి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి నెయ్యి యాడ్ చేసేసుకోండి ఒక కప్పు నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లోకి రెండు కప్పుల శనగపిండిని వేసేసేయండి శనగపిండి వేసి బాగా కలుపుకుంటూ ఉండండి ఉండలు కట్టకుండా ఉండాలండి అలా కలిపిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుందండి అలాగని స్టవ్ కట్టేయకండి అలా వేగుతున్నా కొద్దీ ఇంకా మనకు నెయ్యి అనేది సపరేట్ అయ్యేంత మటుకు వేయించుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత మటుకు వచ్చిన తర్వాత దాంట్లోకి ఒక కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసేసుకోండి మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేసుకోండి మనకి బ్యాటర్ అంతా కూడా ఎలా అవుతుందంటే పొడి పొడిలాడుతూ అవుతుందండి అలాగని కంగారు పడద్దు నిదానంగా కలుపుకోండి ఈ స్టేజ్లో ట స్టవ్ అనేది కట్టేసేయండి అలాగే ఉంటే కనుక మనకు కలర్ చేంజ్ అయిపోయి డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది చూసారా దీన్నంతా కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోండి అందులోనే ఉంచేశారనుకోండి చల్లారిని ఇవ్వండి అని కిందంతా కూడా మనకు నల్లగా అయిపోతుంది ఇది చల్లారేలోపు మనము చక్కెరపాకం పట్టుకుందాం దీంట్లోకి రెండు కప్పుల పంచదార వేసుకున్న తర్వాత అలాగే ఒక కప్పు నీళ్ళు పోసేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత దాన్ని తీగపాకం వచ్చేంత మటుకు మరగనివ్వండి అందులోకి యాలకుల పొడి అలాగే కేసర రంగు వేసుకోండి అది కేసర్ రంగు అనేది కంప్లీట్లీ మన ఇష్టం అండి కావాలనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా తీగపాకం ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బేసన్ బర్ఫిన్ బేసన్ మిక్చర్ని ఇందులోకి వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా వేసిన తర్వాతనే కాస్త పనండి కలుపుతూనే ఉండాలి ఎక్కడ కూడా ఉండలు ఉండకుండా ఈ బ్యాటర్ అంతా కూడా మనకు క్రీమీగా అనిపించాలి అంతసేపటి వరకు కలుపుతూనే ఉండండి అది కూడా సన్నని మంట పైన పెట్టి చూస్తున్నారా ఎంత క్రీమీగా వచ్చిందో ఇప్పుడు ఇలాగ క్రీమీ వచ్చిందా వచ్చిన వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి కానీ ఇలా టిన్ ఏదైనా బేకింగ్ షీట్ ఉన్నా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత నిదానంగా మొత్తం సైడ్స్ అంతా కూడా రిలీవ్ చేసేలాగా చేసేసుకొని నీట్గా చేసేసుకొని ఇప్పుడు ఒకసారి అలా ట్యాప్ చేసుకుంటే అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి గులాబీ రేకులు లేదా పిస్తా పప్పులు ఏది ఉంటే అదండి డ్రై ఫ్రూట్స్ అనేది కంప్లీట్లీ మన చాయిస్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు దాంట్లోకి ఇలా వేసుకున్న తర్వాత మినిమం ఒక టూ అవర్స్ పాటు టైం ఇవ్వాలండి దానికి రెస్ట్ ఇవ్వాలి టూ అవర్స్లో మనకు సెట్ అవుతుంది ఆ తర్వాతే మనం ముక్కల కింద కట్ చేయగలం లేదా ఏంటి అంటే మనకు మెత్తగా అనిపిస్తుంటుంది స్పూన్తో తినేలాగా ఉంటుంది మనం బర్ఫీ అనుకున్నాం కాబట్టి కాస్త కొంచెం ఒక రెండు గంటల తర్వాత మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారా బాగా సెట్ అయిపోయింది ఇదంతా కూడా నిదానంగా ఈజీగా లిఫ్ట్ చేసుకోవచ్చు మనం బేకింగ్ షీట్ కనుక వేసుకుంటే కనుక మనకి ఈజీగా పని అయిపోతుందండి చూస్తున్నారా ఎంత బాగా సెట్ అయిపోయిందో అంతా కూడా స్మెల్ అయితే చాలా అదిరిపోతుందండి మంచి మిల్క్ పౌడర్ అండ్ శనగపిండి నెయ్యిలో వేగితే ఎంత బాగుంటుందంటే చాలా రుచిగా ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి ఈ స్వీట్ మనం పూజ అనగానే బయట నుంచి ఎక్కడో తెచ్చిపెట్టుకోకుండా మన చేతులతోటి మనం ప్రసాదం చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి ఇలా ముక్కల కింద కట్ చేసేసి మీరు దేవుడికి నైవేద్యం పెట్టేయండి లక్ష్మీ పూజ రోజున మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఈ మిల్క్ బేసన్ బర్ఫీని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి